ఈరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. అసమర్థ ప్రభుత్వము పోలీసులు చెయ్యలేని న్యాయం ఈరోజు ఆరేళ్ల ఆ చిన్న బిడ్డకు దేవుడు న్యాయం చేశాడు. ముమ్మాటికి ఇది కేసీఆర్ గారి వైఫల్యమే. కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇంతటి భయంకరమైన అత్యాచారాలు జరుగుతుంటే ఆ నిందితుల్ని మీరు పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించకపోతే ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. అందుకు నిదర్శనం ఈరోజు పొద్దున జగిత్యాలలో 5 ఏళ్ల అమ్మాయి పైన ఇలాగే ఒక దాడి జరిగింది. 9 ఏళ్ల ఇక్కడే హైదరాబాద్లోనే ఆ అమ్మాయి మీద కూడా రేప్ అటెంప్ట్ జరిగింది. ఒక పక్క దీక్షలు చేస్తున్నాం, ఒక పక్క క్యాండిల్ ర్యాలీలు తీస్తున్నారు, ఒక పక్క నిరసనలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఇంకొక వైపు ఇలాంటి దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే దానికి కారణం బికాస్ దీస్ పీపుల్ థింక్ దట్ దే కెన్ గెట్ అవే విత్ ఇట్. ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు మమ్మల్ని పట్టుకోరు, పట్టుకోలేరు, కనుక మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యం ఈరోజు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వము, ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఈ నేరస్తులకు కలిగిస్తుంది. అది ఈరోజు వాస్తవం. భగత్ సింగ్ ఇంతకంటే చిన్న వయసులోనే, ఈ రాజు అనే అబ్బాయి వయసు 30 ఏళ్ళు, ఇంతకంటే చిన్న వయసులోనే భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణం పెట్టాడు. మరి ఈ అబ్బాయి రాజు అనే అబ్బాయి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? ఈరోజు యువత ఒక ఆశయం లేకుండా బతుకుతుంది. కారణం మత్తు. ఈరోజు మన దగ్గర ఎక్కడ చూసినా గాంజా, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, విపరీతంగా వాడబడుతుంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా ఆడవాళ్ళు చెప్తున్నారు, అమ్మ గాంజా డ్రగ్స్ మద్యం ఎక్కడ చూసినా దొరుకుతుంది, మా పిల్లలంతా బానిసలు అయిపోతున్నారు అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలు అడుగు బయటికి పెట్టాలంటే, అసలు మహిళలు కూడా అడుగు బయటికి పెట్టాలంటే భయం వేస్తుందమ్మా, మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్తున్నారు. దీనికి కేసీఆర్ గారు వాళ్లకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. కేసీఆర్ గారు ఈరోజు 3,200 బడులను, స్కూళ్లను మూసేశారు, 14,000 టీచర్లను ఉద్యోగాల నుంచి తీసేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, జాబ్స్ ఇవ్వటం లేదు, యువతను మొత్తం మద్యం మత్తులో ముంచుతున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మహిళలపై జరిగే అత్యాచారాల్లో ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 300% పెరిగింది. కారణం మద్యం. గల్లీకో బారు, వీధికో వైన్ షాప్, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. ఎన్ని బడులున్నాయి, ఎన్ని బార్ షాపులున్నాయి, ఎన్ని గుడులున్నాయి, ఎన్ని వైన్ షాపులున్నాయి. ఇంత విచ్చలవిడిగాన ఈ ఆర్టికల్ చూస్తే మద్యం అమ్మకాలు 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 10,000 ఉంటే, కేసీఆర్ గారు పోయిన సంవత్సరము దాదాపు 30,000 ఉంది. అంటే 300% ఇది పెరిగింది. విమెన్పై అట్రాసిటీస్ 300% పెరిగితే మద్యం అమ్మకాలు కూడా 300% పెరిగాయి. దీనికి దానికి కోరిలేషన్ లేదంటారా? మద్యం అమ్మకాలు వల్లే కదా, మత్తులోనే కదా. దిస్ ఆర్టికల్ సేస్ మద్యం గాంజా లాంటి వంటివి తీసుకోవడం వల్ల నే ఇలాంటి అరాచకాలు పెరుగుతున్నాయి. దుండగులు అనుకుంటారు దట్ బికాస్ పెద్దవాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు రిబెల్ చేస్తారని, వీళ్ళు అదే పనిగా చిన్నపిల్లలను టార్గెట్ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు అని.
ఇది ఈరోజు తెలంగాణలో అని వాస్తవం. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అవే. దీనికి అంతటికీ కారణం కేసీఆర్ గారు. ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఎలా ఎక్కడికి తీసుకుపోతున్నారు అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదేనా మనకు కావాల్సింది? ఇది బంగారు తెలంగాణనా? ఇది బర్బాద్ అవుతున్న తెలంగాణనా? ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి అరాచకాలు అరికెట్టాలని, కేసీఆర్ గారిని దీన్ని ఇలాంటి అరాచకాలను గట్టిగా డీల్ చేయాలని. వారం రోజులు ఊరుకుంటే 8వ రోజున వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారులే అనుకోవడానికి ఇంకా కేసీఆర్ గారు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ యంత్రాంగం అంతా ఎందుకు? ఇంకా దేవుడే శిక్ష వేస్తే అప్పుడు జరుగుతుందిలే న్యాయం అనుకోవడానికి ఇంకా వీళ్ళందరూ ఎందుకున్నట్టు. సెల్ఫోన్ వ్యవస్థ ఉంది. ఈ ఇంత అత్యాధునిక పరిస్థితుల్లో 10 లక్షల రివార్డు సాధించడం ఇది ఎట్లా చూస్తారు? ఒక నిందితుని పట్టుకోవడానికి పట్టుకోలేక పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని ఈరోజు ఇది డెఫినెట్లీ డెఫినెట్లీ ఇది పోలీస్ వైఫల్యమే, కేసీఆర్ గారి వైఫల్యమే. యాక్చువల్లీ వాళ్ళు పట్టుకోగలిగితే మేము పట్టుకోగలము, మేము పట్టుకుంటాము మేము అని చూపించాలి. కానీ ఇంకా ప్రజల డబ్బులు మళ్ళీ నిందితుణ్ణి మాకు మీరు కనుక్కుంటే మేము ఇస్తామనడానికి ఇంకా వాళ్ళందరూ ఎందుకున్నట్టు, వాళ్ళందరికీ జీతాలంతా ఎందుకు ఇస్తున్నట్టు? ప్రైమరీగా మన రాష్ట్రంలో ఎంప్లాయీస్, టీచర్స్ వాళ్ళను తీసేస్తున్నారు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా తయారైపోతున్నారు. ఎటు పోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గొప్పగా ఉంది అనుకుంటున్నారు. ఈ బిల్డింగ్ మొదలుపెట్టి 8 రోజులైంది, ఇక్కడే ఉంది. ఈ బిల్డింగ్ మొదలుపెట్టి 8 రోజులైంది, అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? కంప్లీట్ చేస్తారా చెయ్యరా? ఇది వీళ్ళకి దీని మీద ఉన్న శ్రద్ధ. ఇది ప్రజల పట్ల ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలన్న దాని మీద ఉన్న శ్రద్ధ. సిగ్గుండాలి. వాళ్ళు తాగుబోతులు కనుక యథారాజా తథా ప్రజా అని ప్రజలందరినీ కూడా తాగుబోతులు చేయాలన్నదే వీళ్ళ అజెండా. ఒక మంత్రిగా ఉండి సరైన సమాచారం తెచ్చుకోలేని వాడు, సరైన సమాచారం ప్రజలకు ఇయ్యలేని వాడు ఒక మంత్రి. మన నెత్తిని పెట్టి రుద్దుతున్నారు. ఏం చేసినా అన్యాయం ఉండదు. నిందితునికి ఏమో 10 లక్షలు అంట, వీళ్ళకి 20 లక్షలు ఇచ్చారు. ఏం న్యాయం చేసినట్టు అండి? ఏం న్యాయం చేసినట్టు? అది ఒక న్యాయమేనా? దానికి మళ్ళీ మంత్రులు అయి ఉండాలా వీళ్ళు? ఈ సిగ్గుండాలి. ఏ పని చేసినా ఇలాగే ఏడుస్తుంది వీళ్ళు.